పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ఆర్యువి ఎస్ ప్రసాద్ చేపట్టిన వాహన తనిఖీలలో 250 అరుదైన జాతి నక్షత్ర తాబేలు పట్టుకున్నారు. వివరాల మేరకు తమిళనాడు చెన్నై మౌంట్ రోడ్డుకు చెందిన శెల్వకుమార్ రవికుమార్ ప్రకాశం జిల్లా పామూరుకు చెన్నైకు అక్రమంగా కనిగిరి ఆర్టీసీ డిపోలో బస్సులో తరలిస్తున్న అరుదైన నక్షత్ర తాబేలుతో పాటు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు చెన్నై ఆవడి పోలీస్ స్టేషన్లు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉంటూ అక్రమ సంపాదన ధ్యేయంగా చెన్నైలో ఎక్వేరియం నడుపుతూ చట్ట వ్యతిరేకమైన వన్యప్రాణులను బెంగాల్, కర్ణాటక, తమిళనాడులోని వివిధ పట్టణాలకు ఎగుమతి చేసేవాడుగా తమ దర్యాప్తులు తేలినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని, వీటిని చెన్నై నుంచి మలేషియాకు తరలించి 8 నుంచి 10 లక్షల రూపాయల మధ్య అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు నిందితుడు విచారణలో వెల్లడైంది. పట్టుబడ్డ నక్షత్ర తాబేలును వెంకటగిరి అటవీ శాఖ అధికారులకు అందజేయనున్నట్లు సిఐ వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బీవీపాలెం వద్ద అక్రమ రవాణాకు స్వస్తి పలికేలా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దినము నెల్లూరు జిల్లా సబ్ అడిషనల్ ఎస్పీ విష్ణులక్ష్మి గారి ఆదేశాల మేరకు నెల్లూరు టు చెన్నై వెళ్తున్న వాహనాలు తనిఖీ చేస్తుండగా బీవీపాలెం చెక్పోస్టులో, ఎస్సీబీ చెక్పోస్టులో నెల్లూరు నుండి చెన్నైకి వెళ్తున్న ఆర్టీసీ బస్ ఏపీ 27Z0216లో ఒక వ్యక్తి వద్ద 250 నక్షత్ర తాబేళ్లు పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇక్కడే ఉన్న ఫారెస్ట్ అధికారి శ్రీరాము గారి విధంగా ఆయన చూసి ఈ నక్షత్ర తాబేళ్లు ప్రోహిబిటెడ్ ఐటమ్ సార్, అవి రేరుగా దొరుకుతాయని చెప్పారు. అనంతరం మేము వెంకటగిరి డిఎఫ్ఓ గారికి సదరు విషయం తెలిపి ఇతన్ని అదుపులో తీసుకోవడం అనేది. ఇతని పేరు శెల్వకుమార్ రవికుమార్, సన్ ఆఫ్ శెల్వకుమారు, ఏజ్ 38 ఇయర్స్. ఇతనే అతను రెసిడెంట్ ఆఫ్ మౌంట్ రోడ్ చెన్నై. ఇతను పామూరులో ఈ బైకేలాల్ అనే అతని దగ్గర ఈ సదరు నక్షత్ర తాబేళ్లు కొని చెన్నైలోని అక్వేరియంకి అమ్ముతాం అంటాడు. ఇతను వృత్తిరీత్యా ఇతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్. ఇతను చెన్నై ఆవిడ స్టేషన్లో ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన మొత్తం విచారణ జరిపి తదుపరి విచారణకు మనం ఫారెస్ట్ వాళ్ళకి ఉన్నతాధికారులకి అప్పగించాం. ఈ వీటి విలువ దాదాపు 1 లక్ష రూపాయలు ఉందని చెప్పినాడు. నక్షత్ర విలువ అక్కడ చెన్నై తీసుకెళ్తే 2-3 లక్షలు ఉంటుందంట. మలేషియా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను సార్. గతంలో పట్టుకున్న వ్యక్తి వేరే గ్రూప్, ఇతను వేరే గ్రూప్. వాళ్ళకి ఏమన్నా అది ఇంకా విచారణ, తదుపరి విచారణ తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే ఇది ఇంకొక అతను వేరే గ్రూపు, అది వేరే గ్రూప్. రెగ్యులర్గా చెన్నైకి చాలామంది తరలిస్తుంటారని ఇతను తెలిపారు.